मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी पादयात्रलो इच्चिन माट प्रकारं राष्ट्रंलो गृह विप्लवं तीसुकोच्चारनी राष्ट्र विद्युत अटवी पर्यावरण शास्त्र सांकेतिक शाखा मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी अन्नारु। कोत्तपट्नं मंडलंलोनी अल्लूरु रंगायपालेम मोटमाल ग्रामाल्लो वैएसआर जगनन्न इळ्ळ पट्टाल पंपणी पेदलकु इळ्ळ कालनी शंकुस्थापन कार्यक्रमालनु मंत्री चेतुल मीदुगा प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని అన్నారు। అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని మంత్రి అన్నారు। నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల ఖాతాల్లో నెల రోజుల్లోనే నష్టపరిహారాన్ని జమ చేసినట్లు మంత్రి అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ వెంకట మురళి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, డ్వామా పీడీ సీనారెడ్డి, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రామచంద్రరావు, హౌసింగ్ డిఈ సయ్యద్ అబ్దుల్ కరీం, మధ్యపాన విమోచన కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆళ్ళ రవీంద్రారెడ్డి, నాయకులు లంగపూత్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। నేరుగా 139,000 మున్సిపల్ గారు రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అనేక స్థానిక విషయాలను ప్రస్తావించారు। మంత్రి గారికి ఆ అవకాశం ఈ రోజు వచ్చినందుకు అది కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన వచ్చే రావటం నిజంగా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం। మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ఇల్లు కావాలంటే ఒక ఇంటి స్థలం అనేది అది ఇవ్వలేదు అనుకో, ఎవరన్నా స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేదానికి కూడా, లేదా రేషన్ కార్డు కానీ ఒక పెన్షన్ కానీ కావాలంటే జన్మభూమి కమిటీ అని పెట్టి ఆ జన్మభూమి కమిటీ అతను సంతకం పెట్టి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని మనం ఎన్నో పరిస్థితులు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి। కానీ ఈ రోజు ఎంపిక చేసిన వాళ్ళలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, బీజేపీ పార్టీయా, జనసేన పార్టీ అని చూడలేదు। ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చాం తప్ప పార్టీని చూడలేదు। ఎలక్షన్కి పార్టీ కానీ మిగతా సమయంలో పేదవాళ్ళే వాళ్ళ పార్టీ అని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం। ప్రతి పేదవాళ్ళకి కూడా ఎవరు అర్హులు ఉంటే వాళ్ళకి ఇచ్చడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం। ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఏ పార్టీ అయినా కానీ పేదవాళ్ళు చెప్పండి। నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా। ఈ ఇళ్ల స్థలాల విషయం మీరందరికీ తెలుసు। ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనివదిగా భారతదేశంలోనే చేయని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం। గోపుల మౌనిక, వైఫ్ ఆఫ్ రాఘవాచార్యులు 64 సార్ 290 స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఎవ్వరు కూడా ఏ గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఎక్కడ కూడా ఒక పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు ఎవరు అర్హులు ఉంటే వాళ్ళు ఇల్లు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది। అట్లానే ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నా। మరి ఈ కార్యక్రమంలో మొత్తం మండలంలో కొత్తపట్నం మండలంలో కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది। మొత్తం కూడా ఇంకా కొంతమందికి రాలేదని చెప్తారు, దాన్ని కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది। ఖచ్చితంగా కూడా ఎవ్వరికి అనేది ఒక ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాను। ఈ బృహత్తరమైన కార్యక్రమం మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 30 లక్షల మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఘట్టం కూడా తెలియజేసుకుంటా ఉన్నా। మరి అట్లనే ఈ ఈ అవసరం ఈ